హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ స్పాన్సర్డ్ బై ఈజీ సినిమా అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య షేర్ మార్కెట్లో వస్తున్న ట్రేడర్స్ ఆల్మోస్ట్ నాకు తెలిసినంతవరకు మధ్యతరగతి కుటుంబీకులే ఎక్కువ వస్తూ ఉంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబెర్సే ఎక్కువ వస్తూ ఉంటారు వీళ్ళు షేర్ మార్కెట్కి ఎందుకు వస్తారు ప్రపంచంలో ఎక్కడా లేనంత డబ్బు షేర్ మార్కెట్లో ట్రేడ్ అవుతుందనేది అందరికీ తెలిసిన విషయమే సో దాన్ని ఎలాగైనా క్యాప్చర్ చేసి లక్షల రూపాయలు కాదు కోట్ల రూపాయలు సంపాదించేసి సెటిల్ అయిపోదామనే ఆలోచనతోనే చాలామంది మిడిల్ క్లాస్ మెంబర్స్ షేర్ మార్కెట్కి వస్తూ ఉంటారు సో ఆ ప్రాసెస్లోనే మీరు కూడా వచ్చి ఉండొచ్చు తప్ప ఉప్ప అనే విషయం పక్కకు పెడితే కన్ఫర్మ్గా మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఏమీ నేర్చుకోకుండా షేర్ మార్కెట్లోకి దిగుతారు మీరు చేసే అతిపెద్ద పొరపాటు ఇదే ఎవరు చెప్పరు మీకు ఎందుకంటే ఇన్ కేస్ ఎవరైనా చెప్పాలని ప్రయత్నం చేసినా నేర్చుకుని ట్రేడింగ్ చేస్తే ఇక్కడ కావాల్సిన డబ్బు ఉందని ఎవరిని చెప్పాలని చూసినా కూడా మీరు వినరు ఎందుకంటే మీ దగ్గర ఎప్పటి నుంచో సంపాదించిన సేవింగ్స్ ఉంటాయి ఏదైనా మంచి శాలరీ వస్తుండొచ్చు సో రకరకాల సిచ్యువేషన్స్లో విపరీతమైన అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్కి సరిపోయే డబ్బు కాకుండా కొంచెం మించి ఎక్కువగా మీరు దాంట్లో సేవింగ్ చేసుకుంటారు రెడీగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద సెన్స్ షేర్ మార్కెట్లోకి ఎంటర్ కావడానికి సో ఈ ప్రాసెస్లో మీరు ఆ అమౌంట్ని డిమాట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ట్రేడింగ్ స్టార్ట్ చేస్తారు ఇంకొకరు ఎవరిన గైడెన్స్ వల్ల ఇంకోటి ఇంకోటి అట్లా కూడా ఉండొచ్చు కానీ ఎక్కువ భాగం ఏంటంటే డైరెక్ట్గా ట్రేడింగ్కి దిగిపోతారు మనీ మేనేజ్మెంట్ ఏమీ తెలియదు ఎక్కడ లాట్ సైజ్ పెంచాలి ఎక్కడ లార్డ్ సైజు చూసుకొని చేయాలి అనేది ఏముండదు ఎప్పుడు ఎంటర్ అయిపోయినా కూడా మొత్తం అమౌంట్ అంతా డంప్ చేసి టోటల్గా లాట్ సైజ్ హెవీ లాట్ సైజ్ తీసుకుంటారు ఒక్కొక్కసారి ఈ ప్రాసెస్లో విపరీతమైన డబ్బు కూడా కనిపిస్తుంది ఇంతే కదా మార్కెట్ అలా పెడితే అలా చిటికెలో డబ్బులు వస్తాయి అనే సిచ్యువేషన్స్ మనము ఎన్నోసార్లు చూసుంటాం కానీ మీరు నేర్చుకోకుండా చేస్తున్నారు అనే పాయింట్ మీరు మర్చిపోతూ ఉంటారు రైట్ ఒకటి రెండు సార్లు మీకు ఎందుకు డబ్బులు వస్తున్నాయో కూడా తెలియకుండా విపరీతంగా డబ్బులు వస్తాయి పోయేటప్పుడు డబ్బులు పోయేటప్పుడు మీరు పెట్టిన పెట్టుబడి మీరు ఎందుకు వచ్చాయో తెలియని ఆ ప్రాఫిట్లు అన్నీ కలిపి ఒకటేసారి వాష్ అవుట్ అయిపోతాయి ఇది మీ కెరియర్లో ట్రేడింగ్ కెరియర్లో ఖచ్చితంగా జరిగి ఉంటుంది సో వన్స్ పోయినప్పుడు ఉన్న హ్యాంగోవర్ అంతా ఎంతో ఉండదు ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మీరు కష్టపడి సంపాదించిన డబ్బు సేవింగ్ చేసిన డబ్బు సో ఈ కొద్ది రోజుల్లో వచ్చిన మార్కెట్లో వచ్చిన డబ్బు అంతా కలిపి ఒక్కసారిగా వాష్ అవుట్ అయిపోయి మీ అకౌంట్ జీరో చూపిస్తూ ఉంటే అలా మైండ్ బ్లాంక్ అయిపోయి ఏం చేయాలని అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటారు అవునా అలాంటి పరిస్థితే ఖచ్చితంగా చూస్తున్న మీలో ఎంతోమందికి వచ్చి ఉంటుంది అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది పోయిన డబ్బులను రాబట్టుకోవడానికి యూట్యూబ్లో అన్ని వీడియోల్ని వెతికి 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 ఈ వీడియో వరకు వచ్చి ఉంటారు అవునా ఎన్నో సమస్యలు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ షేర్ మార్కెట్లో సో ఎన్నో రకాల సొల్యూషన్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి ఎక్కడ సొల్యూషన్ దొరకదు సొల్యూషన్ దొరకనే దొరకదు మీరేం చేస్తుంటారు ఈ లోపల మీ అకౌంట్ని జీరో బిట్ అయిపోయింది కదా అది దాన్ని రికవరీ చేసుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేస్తారు దారుణంగా అప్పులు చేస్తారు రెండు రూపాయలు వడ్డీ నాలుగు రూపాయలుడ్డి వీలైతే ఐదు రూపాయలు వడ్డీ పది రూపాయలుడ్డి కూడా తీసుకొచ్చేసి డిమేట్ అకౌంట్లో వేసేసి ట్రేడింగ్ స్టార్ట్ చేస్తారు సో ఒక పక్క అప్పులు తీసుకురావడం లేదంటే ఏమైనా లోన్స్ ఉంటాయనుకోండి లోన్స్ ఎలిజిబిలిటీ ఉంటే మేట్ మీ ఎలిజిబిలిటీ మొత్తం వాడేస్తారు ఎంత లోన్ దొరికితే అంత మొత్తం తీసుకొని దాంట్లో పడేస్తారు లేదు క్రెడిట్ కార్డ్స్ ఆల్రెడీ మీ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయనుకోండి సో మీకు ఆ లాస్ అయిపోయిన అమౌంట్ రికవరీ కావడం ముఖ్యం వడ్డీ ఎంత అని కూడా ఆలోచించకుండా క్రెడిట్ కార్డులు కూడా గీకేసి బయట అమౌంట్లు ఇస్తారు కార్డు గీకితే ఆ అమౌంట్లు కూడా తీసుకొచ్చేసి క్రెడిట్ కార్డులు గీకితే మీకు వాడు త్రీ పర్సెంట్ అలా వాళ్ళు తీసుకుంటారు మీకు పడే మీకు పడే వడ్డీలు వేరే ఉంటాయి ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ సో పూర్తి స్థాయిలో మీకే తెలియకుండా మీరు ఒక అప్పుల ఊబిలో కూరుకుపోతారు సో ఈ పెట్టిన డబ్బు మళ్ళీ ఏమైనా వస్తుందా అంటే పెట్టిన వెంటనే అంటే ఫస్ట్ మీ సేవింగ్స్ వెళ్ళేటప్పుడు అప్పుడింతా అప్పుడింతా ఇంతా లాస్ట్కి వెళ్ళి ఉంటారు కానీ సెకండ్ అటెంప్ట్లో మీరు పెడతారు అప్పులు తీసుకొచ్చి చూడండి అవే రెండు నిమిషాలు వెళ్ళిపోతాయి టైం ఎక్కువ ఉండదు అట్లా పెట్టి పెట్టగానే మైనస్కి వెళ్ళిపోతుంటుంది అకౌంట్ ఏం చేయాలని అర్థం కాదు ఒక్కోసారి టెన్షన్తో లాస్ట్లో బుక్ చేస్తారు ఎటు పోతుందో మార్కెట్ తెలియదు ఏం జరుగుతుందో తెలియదు పైకి పెడితే కిందికి వస్తుంటుంది కిందికి పెడితే పైకి వెళ్తుంటుంది ఇలా మీకు తెలియని ఒక ఊబిలో ఇరుక్కుపోతారు బయటకు రావాలంటే కూడా రాలేని పరిస్థితి కొందరు ఏంటంటే కొందరండి చాలా వరకు నైంటీ పర్సెంట్ పీపుల్ ఇంట్లో తెలియకుండానే ఇవన్నీ చేస్తారా లోన్లు తీసుకురావడం అప్పులు పెట్టేయడం వడ్డీలు తీసుకొచ్చేయడం అవి చిట్టీలు ఎత్తేసి దీంట్లో పెట్టేయడం ఇట్లా రకరకాలుగా ఒక భారీ స్కామ్ అనొచ్చు కానీ భారీ ట్రాప్లో మీరు ఇరుక్కుపోతారు అలా ఇరుక్కుపోయిన వాళ్ళే ఎంతోమంది ఈ వీడియోని చూస్తూ ఉంటారు కన్ఫర్మ్గా సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంతలా ఇరుక్కుపోవడానికి రీజన్ ఏంటి తెలుసా షేర్ మార్కెట్లో నేర్చుకోకపోవడం నేర్చుకుంటే ఇక్కడ డబ్బులు ఉన్నాయి మీరు రెండు మూడు రోజులుగా చూస్తున్నారు నేను షేర్ మార్కెట్ రహస్యం అనే ఒక టెక్నిక్ని మీకు చెప్పినప్పుడు చాలామంది దాంట్లో సెటిల్ అయ్యారు ఇది చాలరా బాబు ఈ టెక్నిక్తో నేను హ్యాపీగా బతికేయగలను అన్నంత భరోసా ఇచ్చింది అంతకంటే అంటే నాకు తెలిసిన షేర్ మార్కెట్లో ఇంతకంటే సొల్యూషన్ ఉండదు అన్నంతగా ఇప్పుడు ఇంకో టెక్నిక్ కనుక్కోవడం జరిగింది అది రెండు మూడు రోజులుగా నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను పెడితే డబ్బులే రావాలి నో మైనస్ పెడితే డబ్బులే రావాలి సో ఆ ప్రాసెస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నవి మన ఒక టూ డేస్లో అంటే టూ టూ డేస్లో టూ వర్కింగ్ డేస్లో తీసుకున్న ట్రేడ్స్లో వన్ ల్యాక్ పెడితే టూ ల్యాక్ సెవెన్ థౌజండ్ అయింది అది అంటే వన్ ల్యాక్ పెడితే వన్ ల్యాక్ సెవెన్ థౌజండ్ వరకు ప్రాఫిట్ వచ్చింది ఇన్ టూ డేస్లో ఎలా సాధ్యం ఇవన్నీ నేర్చుకుంటే సాధ్యం నేర్చుకుంటే మార్కెట్లో భయంకరమైన డబ్బులు ఉన్నాయి సో నా టోటల్ షేర్ మార్కెట్ కెరియర్లో ఇప్పుడు ఇక నుంచి సంపాదించే డబ్బు ఈ పూర్తిగా నేను పూర్తి టెస్టింగ్లు చేసి చెప్తున్నాను ఇక నుంచి సంపాదించే డబ్బు వేరే లెవెల్లో ఉంటుంది అది చిన్న అమౌంట్ అయినా సరే వేరే లెవెల్లో ఉంటుంది సో నాకు ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ లింక్ టెక్నిక్ ఉంది కదా ఈ టెక్నిక్ సంబంధించిన వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత త్వరలోనే చిన్న అమౌంట్స్తో కూడా కోట్ల రూపాయలు ఎలా సంపాదించవచ్చు అనేది లైవ్ వీడియోస్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఎడ్యుకేషనల్ పర్పస్ సో కోటి రూపాయలు జర్నీ చేసినప్పుడు ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ కనెక్ట్ అయ్యారు సెబీ రూల్స్ వల్ల నేను కాల్స్ ఇవన్నీ టిప్స్ ఇవ్వలేని సిచ్యువేషన్ మీ అందరికీ తెలుసు కానీ ఖచ్చితంగా ఎడ్యుకేషనల్ వీడియోస్ని ఇవ్వడానికి ప్లాన్ చేస్తాను రెండు ప్రోగ్రామ్స్ ప్రిపేర్ చేస్తాను ఒకటి కార్ ట్రేడింగ్ అనేది సో ఆల్మోస్ట్ మీకు ప్రతి ప్రతి ట్రేడ్ నేను తీసుకోగానే ఇమ్మీయేట్ అప్డేట్ ఈ విధంగా ప్లాన్ చేస్తాను సో ఇంకోటి కోటీశ్వరుడు నైంటీ నైన్ కోటీస్ చూడని నేను ఇండివిజువల్గా చేస్తూ ఈసారి మోత ఎలా ఉంటుందో చూపిస్తాను చిన్న అమౌంట్తో ఐదు వేల రూపాయలే కోటి రూపాయలు ఎలా కొడదామో సో నేను చేసి చూపిస్తాను మీరు సెవెంటీ ఎంఎం స్క్రీన్ మీద వెండి తెర మీద చూస్తూ ఉండండి సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటి అంటే మనం డబ్బులు పోగొట్టుకున్నాం దేనికి పోగొట్టుకున్నాం మార్కెట్లో నేర్చుకోకపోవడం వల్లే పోయాయి ఎవరిని మనం నిందించాల్సిన అవసరం లేదు మన వల్లే పోయాయి నేర్చుకోండి షేర్ మార్కెట్లో నేర్చుకుంటే షేర్ మార్కెట్ ఇచ్చే డబ్బు నాకు తెలిసి ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేరు వేల రూపాయలు కాదు లక్షల రూపాయలు కాదు కోట్ల కోట్ల రూపాయలు షేర్ మార్కెట్లో మూలుగుతోంది ఈ మూలుగుతూ ఇక్కడే ఇంత సంపద ఉంటే మనము డబ్బులు సంపాదించడానికి ఏ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడమో గల్ఫ్ కంట్రీస్ వెళ్ళిపోయి కువట్ కువైట్ ఖత్తర్ ఇలాంటి వాటికి వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతూ ఫ్యామిలీని మిస్ అయిపోయి డబ్బుల కోసమే ఇంత దూరం వచ్చామా అన్నంత సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకుంటూ చాలా సఫర్ అయిపోతుంటారు ఎక్కడికి అవసరం లేదు నీ దగ్గర ల్యాప్టాప్ ఉందా లేదు నీ చేతిలో మొబైల్ ఉందా ఏ చెట్టు కింద కూర్చున్నా కూడా నీకు డబ్బులే టెక్నిక్స్ తెలిస్తే ఈ షేర్ మార్కెట్లో ఉన్నంత డబ్బు ప్రపంచంలో ఎక్కడ లేదు సో నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను షేర్ మార్కెట్లో పూర్తి స్థాయి టెక్నిక్ని నేను కనుక్కోవడం జరిగింది పెడితే డబ్బులే రావాలి ఆ టెక్నిక్తోనే త్వరలో రెండు ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతున్నాయి ఒకటి కార్ ట్రేడింగ్ రెండవది అగైన్ నైంటీ నైన్ కోటీస్ వాడుని నేను స్టార్ట్ చేస్తున్నాను కానీ ఎక్కడైతే నేను ఆపానో అక్కడి నుంచే మొదలు పెడుతున్నాను నైన్టీ నైన్ కోటీస్ వాడు ఎక్కువ టైం తీసుకోను సో ఎక్కువ టైం కూడా నాకు అవసరం లేదు ఇదే డిసెంబర్ ఎండింగ్కి అదే అమౌంట్తో ఎంతైతే పెండింగ్ ఉందో ఆ అమౌంట్తోనే కోటి రూపాయలని ఎలా టచ్ చేయొచ్చు చేసి చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ థ్యాంక్ యూ సో మచ్